49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నెల్లూరు జిల్లాలో ఆనం అంటే రాజకీయ రంగంలో ఓ బ్రాండ్. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ను సంపాదించుకున్న వారి కుటుంబం ఇప్పటికీ వైసీపీ వైపే ఉంది. నాడు తండ్రి రాజశేఖర రెడ్డి, నేడు తనయుడు జగన్మోహన్ రెడ్డి వెంటే నడిచేందుకు అడుగులు వేస్తున్నారు. అన్న రామనారాయణ రెడ్డి అండ లేకున్నా తాము మాత్రం వైసీపీలోనే ఉంటామంటున్నారు ఆనం ట్విన్ బ్రదర్స్. నెల్లూరు జిల్లా రాజకీయ ముఖ చిత్రం మొత్తం ఆనం కుటుంబం చేతుల్లోనే ఉంటుంది. వ్యూహాలు రచించాలన్నా, ఎత్తుకు పై ఎత్తు వేయాలన్నా ఆ సోదరులకే సాధ్యం. అందుకే ఈ జిల్లా రాజకీయాల్లో ఆ కుటుంబానికి ఉన్న ప్రాధాన్యం అంత ఇంత కాదు. ఆనం బ్రదర్స్ ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి స్థానికంగా కొండంత బలం ఉంటుందంటారు. సుబ్బారెడ్డి వెంకటరెడ్డి కాలం నుంచి ఇది కొనసాగుతూ వస్తుంది. ఆ తర్వాతి తరంలో వివేకానందరెడ్డి, రామనారాయణ రెడ్డి రాజకీయాలను నడిపించడంలో బలమైన నేతలుగా ఎదిగారు. వివేకానందరెడ్డి మరణానంతరం క్యాడర్లో కాస్తంత స్తబ్దత ఏర్పడినా రామనారాయణ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్లో ఉండడంతో వారి వర్గం ఆయన వెంటే నడిచారు. కాకపోతే నాడు వైఎస్కు మద్దతుగా కాంగ్రెస్లో కొనసాగిన వారు 2014 ఎన్నికల్లో టీడీపీ వైపు మొగ్గు చూపారు. తరువాత 2019 మళ్లీ వైఎస్ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి వెంటే నడిచారు. ఇప్పుడు మళ్లీ రామనారాయణ రెడ్డి సైకిల్ ఎక్కారు. కానీ నలుగురు ఆనం బ్రదర్స్లో ట్విన్స్లో ఒకరైన ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాత్రం మొదటి నుంచి జగన్ వెంటే ఉన్నారు. ఆయన సతీమణి అరుణమ్మ ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్నారు. పైగా పార్టీలో విజయ్ కుమార్ రెడ్డి చురుగ్గా ఉంటున్నారు. ఇటీవల వరకు ఆనం జయకుమార్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పటికీ ఆయన కూడా ఇప్పుడు ఫ్యాన్ వైపే నడిచారు. తన అడుగులు కూడా జగన్ వైపే అంటూ ఇటీవల వైసీపీ కండువా కప్పుకున్నారు. అన్న రామనారాయణ రెడ్డి సైకిల్ ఎక్కి కూర్చున్న ఈ ఇద్దరు బ్రదర్స్ మాత్రం ఫ్యాన్ వెంటే నడుస్తామంటున్నారు. గతంలో అన్నదమ్ములతో విభేదించి ఆనం జయకుమార్ రెడ్డి టీడీపీలోనే కొనసాగారు. కానీ ఆయన ఇప్పుడు పార్టీ నుంచి సపోర్ట్ లేదంటూ సైకిల్కి బై చెప్పారు. తన భవిష్యత్ జగన్తోనే అంటూ సోదరుడు విజయ్ కుమార్ రెడ్డితో కలిసి ఒకే పార్టీలో ఉండేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఇప్పుడు రామనారాయణ రెడ్డి ఒంటరిగా మిగిలారు. ఏమాత్రం సోదరుల సపోర్ట్ ఆయనకు లేకుండా పోయింది. పైగా ఆనం వర్గీయుల్లో 90% ఇద్దరు సోదరులతో పాటు వైసీపీ వైపే ఉన్నారు. ఇప్పుడు అదే వైసీపీకి అనుకూలంగా మారింది. రామనారాయణ రెడ్డి వెంట వివేకానందరెడ్డి కుమారులు, అలాగే ఆయన కూతురు కొడుకు తప్ప కింది స్థాయి కార్యకర్తలు లేకపోవడం, ఇద్దరు సోదరుల మద్దతు లభించకపోవడంతో రామనారాయణ రెడ్డి బలం తగ్గిపోయింది. మరోవైపు ఆనం విజయ జయ ఇద్దరు కూడా ఇక్కడ మరింత యాక్టివ్గా పనిచేసి నెల్లూరు సిటీలో, అలాగే రూరల్లో పార్టీని మరింత పటిష్టంగా మార్చేందుకు కృషి చేస్తున్నారు. తమ వైపు ఉన్న ఓటు బ్యాంక్ పార్టీని వీడి వెళ్లకుండా చేస్తున్నారు.